కంగ్రాట్స్ ఫర్ ద 50th ఫిలిం. థ్యాంక్ యూ సార్. రీసెంట్ హీరోస్, యూఆర్ డూయింగ్ ఫాస్ట్ ఫిలిమ్స్, లైక్ లాస్ట్ 10 ఇయర్స్ యూ డూడ్ 50 ఫిలిమ్స్. సో హౌ యూ గెటింగ్, హౌ అండ్ వేర్ యూ గెటింగ్ ఎనర్జీ ఫర్ దట్ డే అండ్ నైట్ యు ఆర్ వర్కింగ్? ఐమ్ నాట్ వర్కింగ్ డే అండ్ నైట్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దెన్ ఇట్ జస్ట్ ప్యాషన్, మేబీ లవ్, అండ్ దెన్ ద స్టోరీస్ ఐ హియర్డ్, దట్స్ ఆల్స్ నథింగ్ ఎల్స్ సార్. సమ్ టైమ్స్ ఎమోషనల్. సీ, వెన్ ఐ వాజ్ డూయింగ్ ఉపెన్ ఐ డోంట్ హ్యావ్ డేట్స్, బట్ బుచ్చి కాన్ అండర్స్టాండ్. బుచ్చి వాజ్ ఇన్ సో మచ్ లవ్ విత్ మీ అండ్ ఐ ఆల్సో లవ్ ద స్టోరీ. ఇట్ వాస్ దట్ దోస్ డేస్ ఆర్ వెరీ డిఫికల్ట్ డేస్. బుచ్చి, ఇఫ్ యూ ఆస్ బుచ్చి, హీ విల్ టెల్ యూ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. సమ్ టైమ్స్ యూ గెట్ ఎమోషనల్ కనెక్షన్ విత్ ద డైరెక్టర్ ఆఫ్ ద స్క్రిప్ట్. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపన్స్ లైక్ దట్, బట్ నాట్ ఆల్వేస్ సార్, బికాస్ యూ నీడ్ స్లీప్ ఎండ్ ఆఫ్ ద డే. ఓకే. అండ్ వన్ మోర్ క్వశ్చన్, దిస్ 50 ఫిలిమ్స్, వాట్ ఆర్ ద బెస్ట్ 5 ఫిలిమ్స్ ఫ్రమ్ యూ? 50 ఫిలిమ్స్ సార్? నో, 5 ఫిలిమ్స్ యూ కెన్ సే దట. నో నో, ఐ యామ్ రెస్పాన్సిబుల్. ద ఫిల్మ్ ఇస్ హిట్ ఆర్ ఫ్లాప్, I am responsible for it. The top rated 5 films? No, nothing sir. I am responsible because I chose it. Yeah, my director directed, my producer produced it. Yeah, whatever it may be, whether a hit or a flop, I am also responsible and I love all my characters. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు 50 ఫిల్మ్స్ చేసి మీరు చాలా గొప్ప యాక్టర్ గా పేరు తెచ్చుకున్న తర్వాత మీరు ఎంతో కొంత ఈ సినిమాకి యాడ్ అవుతారు, మీ ఇమేజ్ యాడ్ అవుతుంది, మిమ్మల్ని వాచ్ చేస్తూ స్టోరీని వాచ్ చేస్తారు, సినిమాని వాచ్ చేస్తారు. కానీ మీరు కెరీర్ బిగినింగ్లోనే ఇలాంటి సినిమా గనక మీకు వచ్చి మీరు చేస్తే స్టిల్ ఈ సినిమాని చూస్తారండి? తప్పకుండా చూస్తారు సార్, తప్పకుండా చూస్తారు. విజయ్ సార్, సార్ ఎక్కువ సార్, బ్రెయిన్ ఇంత ఫాస్ట్గా పనిచేయలేట్లేదు సార్. సార్ ఎందుకంటే మీరు ట్రైలర్ చూసారు కదా సార్, మీరు ట్రైలర్ చూసారు కదా, మీరు ట్రైలర్ చూస్తే మీకు నచ్చిందంటే నా తప్ప వేరే ఎవరైనా యాక్ట్ చేస్తారు కూడా చూస్తారు కదా, ఎందుకంటే ట్రైలర్ ఇస్ వెరీ ఇంప్రెసివ్. Because that makes, that's what happened to pizza, right? That's what happened to Nadu Lo Konjam. So same way this trailer will impress you. Maybe film budget may be very low budget because that time there is no market. Because I have a little market, higher market. So we recreated, and we did this from a bigger budget. We got so many actors like Abhirami, Mamta, Anurag sir, and so Singambuli sir. There are so many actors, Munish Kant, Natti sir. So we have very big cast and crew is there. So because of the market I have. So earlier time, maybe everybody is very small actors, maybe a little like that. But sir, the story and the making will pull the audience. That's what I believe. My next Telugu movie, sir. Endukante Telugu audience, my cinema kosam wait chestunnaru. Telugu filmmakers kuda meetho cinema cheyalani anukuntunnaru. Mee Telugu cinema nenu kuda wait chestanu sir. Ala nenu kuda chestanu. Inka emi manchidi raledu sir, vaste nenu chestanu sir. Yes sir, ipudu ipudu cheppandi sir. Actually ga oka ante actor ga modalai ఒక స్టార్గా ఎదిగారు కదా మీరు, ఒక డైరెక్టర్. సో స్టార్గా ఎదిగిన తర్వాత ఈ యాక్టర్కి స్టార్కి మధ్య ఎప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, సో దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తుంటారు? అయిపోయిందా సార్? థ్యాంక్ యూ సార్, యువర్ జెంటిల్మెన్స్. క్వశ్చన్ అడిగిన తర్వాత మైక్ ఇచ్చారు సార్, అది చాలా సార్. ఐ డోంట్ థింక్ సో. ఆల్ ద స్టార్స్, ఇఫ్ దే డోంట్ యాక్ట్ వెల్ దే కాన్ బికమ్ అ స్టార్స్. సో ఎవ్రీ స్టార్ షుడ్ యాక్ట్ వెల్. And then I don't find any difference between the actor and the star. I don't find any difference. Because everybody is working hard. If you have an imagination, okati star, okati actor ante. But hard work is same, sir. Iddariki hard work is same, sir. I don't find any difference, sir. I don't think so. విజయ్ సార్, విజయ్ సార్, వెల్కమ్ టు హైదరాబాద్. మై క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్లీ ఫ్యూ యాక్టర్స్ హ్యావ్ ఈక్వల్ ఫ్యాన్ బేస్ అండ్ మార్కెట్ ఇన్ ఇండియన్ స్క్రీన్, ఇండియన్ సినిమా. అందులో మీరు కూడా ఒకళ్ళు ఉన్నారు. సో థ్యాంక్ యూ సార్. సో రీసెంట్గా మేము చూస్తున్నాం మేరీ క్రిస్మస్ అండ్ జవాన్ అండ్ తమిళ్లో రిలీజ్ అయిన సినిమాలు. విక్రమ్ సినిమాలో సంతానం రోల్ చేశారు, అండ్ మాస్టర్ సినిమాలో కూడా ఒక మంచి రోల్ చేశారు భవానీ. భవానీ విడుదలలో కూడా చాలా మంచి రోల్ చేశారు. సో ఆ రోల్స్ని ఈ రోల్ బీట్ చేస్తుంది అంటారా, అంటే బెటర్ దెన్ దోస్ రోల్స్? ఆర్ట్ ఈజ్ నాట్ అ కాంపిటీషన్ సార్, ఆర్ట్ ఈజ్ నాట్ అ కాంపిటీషన్. ఇట్స్ నాట్ అ రన్నింగ్ రేస్ సార్, దర్ ఇస్ నో కాంపిటీషన్ సార్. ఐ డోంట్ హౌ టు ఎక్స్ప్లెయిన్ దిస్, బికాస్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఆన్ ఇట్స్ ఓన్. యూ షుడెంట్ కంపేర్ ఆర్ ఇట్ ఇస్ నాట్ టు కంపీట్ విత్ ఈచ్ అదర్ సార్. సో ఐ డోంట్ థింక్ సో సార్. యువర్ డ్రీమ్ రోల్ సార్? What's your dream role? అలాంటి ఏం లేదు సార్.
వెయిటింగ్ ఫర్ మహారాజా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ బ్యాక్ ఇన్ హైదరాబాద్ ప్రమోటింగ్ యట్ అనదర్ ఫిల్మ్ ఆఫ్ మైన్. లాస్ట్ టైం నేను ఇక్కడ వచ్చాను, దట్ వాస్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ రుద్రాంగి, రైట్? సో అండ్ ఇట్ బ్రింగ్స్ మీ ఇమెన్స్ ప్లెజర్ బికాస్ this is a film that I'm doing after quite a long break interval, I would say, in Tamil as well. So I was also looking for the right kind of script to kind of make that comeback in. So I'm extremely honored to be part of this film Maharaja. Endukante movie lo chaala chaala manchi script undi. Nenu, of course, I have done about close to, you know, I've done close to like 40-50 films in my career, but then this is a movie that has a very, very unique screenplay. I don't think I've been, in recent times, I have not been so impressed by the treatment style and screenplay of a very simple subject, actually. It's a very simple, very simple subject. I can't even say that this is not a story that you've not heard before or seen before. It is something that is familiar to all of you, but towards the end, I think there is some, it's a very disturbing experience which is going to make you reevaluate a lot of things in your own lives, maybe. So that is what makes Maharaja very unique as a film and also as a title, because as a director, you know, kept saying that Maharaja is a film that's going to make you all feel like Maharaja in some way personally, you know. So I'm very privileged to be a part of this film. It's a very, very well put together, very well packaged film, and I'm such a big fan of Sedu sir, not only as an actor, you can call him a hero, but then for me he is an artist, an artist who is very, very unique. We have very few people like that in India itself, in Indian cinema. He is the owner of a very amazing and very philosophical, very rich mind, I would say. You would have interacted with him, so you already know, we all know our Sedu sir, how amazing he is. So then I have to say Anurag Kashyap sir, who is just fab. I'm another mad fan. He's a crazy person and I love his craziness. It's so inspiring to be part of such an amazing you know, cast and crew. Nitalin sir, he's I've watched one of his short films, which I was totally you know, I was totally spellbound after watching it. Very unique treatment style, very unique storytelling technique. All of this is what makes Maharaja stand out as a film for me, and I'm very, very honored bringing this film to Telugu audience. Of course, like everyone has said, on June 14th, I hope you will all bring your families to watch this film, and I hope Telugu audience will love it as much as we enjoyed making the film. Thank you. డైరెక్టర్ చెప్పిన స్టోరీలో మీరు క్యారెక్టరైజేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తారా, లేకపోతే హీరోయిజన్కి ఇంపార్టెన్స్ ఇస్తారా? వాట్ యు బిలీవ్ బోత్ ఆఫ్ వాట్ ఆఫ్ యూ వాంట్ సార్? ఇట్ ఇస్ మిక్సర్ ఆఫ్ బోత్ సార్. ఐ వాంట్ ద స్టోరీ, ఐ వాంట్ ద క్యారెక్టర్ సార్. ఐ వాంట్ స్టోరీ, ఐ వాంట్ ద క్యారెక్టర్ బోత్ సార్. రెండు ఇంపార్టెంట్ సార్, బికాస్ ద సపోజ్ ద క్యారెక్టర్ ఇస్ గుడ్, ద స్టోరీ ఇస్ నాట్ గుడ్, దెన్ దర్ ఇస్ నో యూస్ ఆఫ్ డూయింగ్ దట్ ఫిల్మ్. ఇఫ్ ద స్టోరీ ఈస్ గుడ్ and the character doesn't have any value, there is no use of doing SF that film, because it will not give me any hype in any high in my career. So if I have to reach my audience, means my character should be good, and if the character is good, if the film doesn't reach the audience, there is no use of doing that film. So the script should be good. So both are very important, sir. And moreover, the director should be very much important, sir. If the director doesn't have vision, there is no use of doing a film with the director.